తెలంగాణలో అందరూ కలిసి పోరాడి సాధించవలసిన సమస్య నల్గొండలో సమస్య క్లోరైడ్ సమస్య ఈ రోజు వచ్చింది కాదు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు తెలుస్తుంది నల్గొండ జిల్లా నుంచి చాలామంది నాయకులు పార్లమెంట్కి వెళ్ళారు శాసనసభకు ఎన్నికయ్యారు మంత్రులైనారు కేంద్ర మంత్రులైనారు కానీ ఆ సమస్య మాట్లాడతాయి ఒక సత్యనారాయణ గారు ఆయన బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి క్లోరైడ్ బాధితులకి జీవితాన్ని అంకితం చేసి పోరాడుతున్న తీరు చూసినా సరే మిగతా ప్రజానాయకులు దానికి తగిన స్పందించి ఉంటే ఈరోజు అక్కడ క్లోరోసిస్ సమస్య ఉండేది చాలా గ్రైనేజ్ సమస్య అక్కడికి పోయి అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని మంచినీరు తాగడానికి లేక విలువలాడుతున్న చూస్తే అక్కడ వారి కోసం పనిచేయకుండా వారి ఓట్లో గెలుచుకొని శాసనసభలో కూర్చొని మంత్రి పదవులు రాజబెట్టే వాళ్ళకి నిజంగా మనసు ఉంటే నిద్రపట్టకూడదు అటువంటి దయనీయమైన సమస్య మరి దారుణమైన పరిస్థితి ఇటువంటి సమస్య ప్రకాశం జిల్లాలో కూడా ఉంది ఇంత తీవ్రంగా కాకపోయినా కానీ అక్కడ సమస్య పరిష్కరించుకున్నారు అక్కడికి ఉపరితల జిల్లాలు తెచ్చుకున్నారు ఇక్కడ తెచ్చుకునే అవకాశం ఉంది మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లేదు నల్గొండ జిల్లా నుంచే ఈ ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతం నుంచే ఫ్లోరోసిస్తో ప్రజల్లో గుణాలుతున్న ప్రాంతం నుంచే పైపులతో నీళ్లు హైదరాబాద్ వస్తున్నాయి సాగర్ నుంచి కానీ ఆ దారిలోనే ఉన్న వాళ్ళకి మాత్రం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు ప్రపంచంలో ఏ నాగరిక ప్రభుత్వం కూడా ఇటువంటి అసమానతని ఇటువంటి దారుణాన్ని అనుమతించరు మేము కూడా మా తరఫు నుంచి ఒక 15 రోజుల పాటు మా విరాతది గారి ఆధ్వర్యంలో ఒక 15 రోజుల పాటు అక్కడ ఒక పెద్ద కార్యక్రమం చేపట్టి ప్రచారం చేశాం 15 సభలు జరిపాం అక్కడ చాలామంది మిత్రులు పాల్గొన్నారు దానికి కూడా స్టార్ అట్రాక్షన్ సత్యనారాయణ గారే సత్యనారాయణ గారు జలసాధన సమితి నాయకత్వం వహిస్తూ అక్కడ చేస్తున్న పోరాటాలకి నిజానికి ఇక్కడ ఫ్లోరోసిస్ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయినా కాకపోయినా అటువంటి వ్యక్తికి ముందు ఏ మ్యాక్సెస్ అవార్డు వచ్చింటే ఆయనకి గుర్తింపు వచ్చేది ఈ సమస్య కూడా గుర్తింపు వచ్చేది ఆయన ఫ్లోరోసిస్ బాధితుల్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళాడు వాజ్పేయి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాడు వాజ్పేయి గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ఈ సమస్యని పరిష్కరించడానికి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సత్యనారాయణ గారి జీవితాన్ని ఒక అక్షర రూపం ఇచ్చి ఆయన పోరాటం మీద ఒక పుస్తకాన్ని తెచ్చి ఆ పుస్తకాన్ని ఈరోజున కేసీఆర్ గారి చేతి మీదుగా ఆవిష్కరించుకొని దీనికి ఇంకా ఎక్కువ ప్రచారం ఈ సమస్యకి ఇచ్చి ఈ సమస్య పరిష్కారం వరకు కృషి చేసే శక్తి ఈ యువకులకే ఉంది ఈ యువకుల దీనికి నడుము బిగించి ఈ సమస్యను పరిష్కరిస్తారని తరతరాలుగా నల్గొండ జిల్లా ప్రజల్ని పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా తరిమేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం వచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తున్నాను.